నమస్తే. వైసీపీకి గుడ్ బై చెప్పిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారు. పార్టీ మిమ్మల్ని వద్దనుకుందా, మీరు వైసీపీని వద్దనుకున్నారు? నేను వద్దనుకున్నాను, వాళ్ళు వద్దనుకున్నారండి. ఇది ఒకళ్ళు వద్దనుకోవటం కాదు, ఉభయ కుశలోపరి. నేనైతే వద్దని చెప్పి వచ్చాను, తర్వాత వాళ్ళు కూడా నేను వద్దన్నాక వాళ్ళు కాబట్టి ఇంకొక ఇన్ఛార్జ్ వేసుకున్నారు. అంటే ఇక్కడ సమస్యల మీద రెండు ప్రశ్నలు నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. కొండపల్లి మున్సిపాలిటీని నిలబెట్టుకోలేకపోయారు, గొల్లపూడిలో ఇప్పటివరకు పంచాయతీ ఎన్నికలు జరగలేదు, వసంత కృష్ణ ప్రసాద్ అసమర్థత వల్లే పార్టీ వెనకబడిపోయింది, అందుకే ఇంకొక నాయకుడిని పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం. అట్లయినప్పుడు 2014లో పార్టీ ఓడిపోయినప్పుడు ఎందుకు గెలిపించుకోలేకపోయారు? 2019లో నా టికెట్ ఇస్తే నేను గెలిచాను. మైలవరం నియోజకవర్గంలో ఉన్న అన్ని ఎంపీపీలు, అన్ని జడ్పీటీసీలు మొత్తం నేనే గెలిపించాను. ఒక నాలుగో ఎన్నో సర్పంచ్ స్థానాలు తప్పితే మొత్తం గెలిపించాను. ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీ నేనే చేశాను, ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి. అక్కడ కొండపల్లిలో సింహభాగం గెలిచి జోగి రమేష్ ప్రభావం ఉన్న ఇబ్రహీంపట్నంలో మన్ని ఓడిపోవడానికి గల కారణం ఏంటన్నది దాని దగ్గర నుంచి మొదలైంది. నా వల్ల పార్టీ బలహీనపడితే అన్ని చోట్ల బలహీనపడాలి, ఒక్క ఇబ్రహీంపట్నంలోనే బలహీనపడదు కదా. అంటే బూడిద మీద కోట్లు దోచుకున్న వాళ్ళు వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులే అని చెప్పి పదే పదే ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు, ముఖ్యంగా దేవినేని ఉమా చెప్తూ ఉన్నమాట. మీకేమీ మిషన్లు లేవా నిజంగా? బీటీపీఎస్లో అక్కడ ఉన్నటువంటి లోకల్ అసోసియేషన్ ఉంది, అక్కడ లారీలు పెట్టుకొని ఆ ఎఫెక్టెడ్ విలేజ్ వాళ్ళందరూ చేసేది. వాళ్ళు ఇంతవరకు ఒక్కరోజు కూడా నాకు వెళ్ళి లేదు చూపించలా, రాజకీయ కారణాలతో నా ప్రత్యర్థి చూపిస్తూ ఉన్నారు. దానికి నేను ఎంతవరకు బాధ్యుడిని? కొత్తూరు తాడేపల్లికి సంబంధించి అసైన్డ్ భూములను గుంజుకుంటూ ఉన్నారు, దాని వెనక కూడా వసంత కృష్ణ ప్రసాద్ ఉండి చేపించాడు అని చెప్పి చాలామంది చెప్పిన మాట, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు చెప్తున్న మాట. కేవలం ప్రతిపక్ష నాయకుడే చెప్పాడు తప్పితే ఇంకా వేరే ఏ ఒక్కళ్ళే చెప్పలేదండి. ఆ విలేజ్కి వెళ్ళి మీరు ఎవరి దగ్గర మైకి పెట్టి ఆ విలేజర్ని యాక్చువల్గా ఉన్న ఏ వ్యక్తిని అని అడగండి, కృష్ణప్రసాద్ ప్రమేయం ఉందని ఇక్కడ ఒక్క మనిషి కూడా చెప్పరు. తెలుసు వాళ్ళందరికీ, నదులు దాటి వచ్చిన వాళ్ళు, పక్క జిల్లాలోళ్ళు, అటు నుంచి ఇటు వచ్చిన ఎమ్మెల్యేలు వీళ్ళే తప్పితే నన్ను ఆ కొత్తూరు తాడేపల్లిలో ఆ స్థానికంగా ఉండే ఒక వ్యక్తి కూడా నాకు వెళ్ళలేదు చూపించారు. అంటే గత ఎన్నికల్లో ముచ్చనపల్లి శ్రీరాంపురం నుంచి మీరు ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేశారు, అప్పుడు నేను కూడా ఉన్నాను. ఈసారి ఏ పార్టీ నుంచి ఎట్లా వెళ్ళబోతూ ఉన్నారు, ఏమన్నా పాదయాత్ర ఏమన్నా ఎంచుకోబోతూ ఉన్నారా వసంత కృష్ణ ప్రసాద్? అది ఇంకా నిర్ణయించుకోలేదు. ఎటు పక్క నుంచి స్టార్ట్ చేయాలనేది కూడా ఇంకా నిర్ణయించుకోలేదు, వేదిక నిర్ణయించుకోలేదు. వేదిక నిర్ణయించుకున్న తర్వాత మీకు తెలియపరుస్తాను. చివరిగా పొత్తుల్లో భాగంగా జనసేనకు వెళ్లేందుకు వసంత కృష్ణ ప్రసాద్ సిద్ధమవుతున్నారని చెప్పి అందరూ చెప్తున్నారు, పవన్ కళ్యాణ్తో ఏమన్నా కలిసే ప్రయత్నం చేస్తున్నారు? లేదు లేదు, నేను పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు, జనసేన నేను ఎవరికి చెప్పలేదు. త్వరలో నేను నిర్ణయం తీసుకొని సోదరులకు తెలియజేస్తాను, రాబోయే రోజుల్లో మాట్లాడతాను.